हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन सिमेंट सेक्टर मन की चला चला मूव अने को स्टाक्स इकड़ी चूस एसीसी का अल्ट्राटेक अंबुजा का इवीं आल टाइम हाईस ट्रेड मल्टी इयर हाईस इवीं बट फोर ऑपर्चुनिटीज ने चूस्ना ओके सो सेक्टर ने एनालिसिस चूपा सेक्टर इंका मेरकु इंका एंत मूवी सो दाने नैन आंसर सो कंप्लीट सेक्टर गुरी टेक्निकल एनालिसिस अलागे फोर स्टॉक्स सेलेक्ट अने विषय माटलाडतान ओके फ्रेंड्स सो वीडियो के मुंदु फ्रेंड्स इदे गनुक फर्स्ट टाइम मन चैनल को वस्ते तप्पकुंडा मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी ओके इक्कड नेनु चाला विषयालु माटलाडानु टेक्निकल्स गुरिंची फंडमेंटल्स गुरिंची कंपनीस नी ए विधंगा मनं एनालाइज चेयोच्चु ओके सो मीरु स्टाक मार्केट लो नेर्चुकोनी मुंदुकु वेल्दामु अनुकुंटे गनुक डेफिनेटली ई चैनल अनेदी मीकु हेल्पफुल अवुतुंदी फ्रेंड्स इक्कड मीरु स्क्रीन पैन चूस्तुन्न चार्ट इदी सिमेंट सेक्टर की निफ्टी की उन्न रिलेटिव स्ट्रेंथ चार्ट ओके सो एंदुकु नेनु इप्पुडु रिलेटिव स्ट्रेंथ चार्ट्स पैन फोकस चेस्तानु अंटे रिलेटिव स्ट्रेंथ चार्ट्स मन की ओक डिफरेंट डायमेंशन नी चूपिस्ताई एंड दिस इज अ प्रॉपर डायमेंशन ओके सो चाला मंदी इंकेंत वेल्तुंदी अने दृक्पथंलो उंटारु ओके फर् एग्जांपल एसीसी मनं ओपन चेसेदैना चार्ट मनं ओपन चेसि चूस्ते ऑलरेडी अदि ब्रेकआउट अय्यि चाला मुंदुकु वेल्लि उंटुंदी बट पीपल एमंटुंटारंटे ओके ब्रेकआउट चाला मुंदुकु वेल्लिंदि इप्पुडु इंदुलो इन्वेस्ट चेयटं एंटि अनुकुंटारु बट एप्पुडैते मनं रिलेटिव स्ट्रेंथ चार्ट्स चूस्तामो एसीसी अने स्टाक चाला कालंगा నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను చాలా కాలంగా అండర్ పర్ఫార్మ్ చేసింది నిఫ్టీని సో ఇవాల అది బ్రేక్అవుట్ అయ్యి అది అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అది అక్కడితో ఆగేది మీరు నేను చెప్తే ఆగేది కాదు ఇట్ హ్యాస్ మోర్ పొటెన్షియల్స్ ఓకే సో అలాంటి ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను బట్ ఈ చార్ట్ మీరు స్క్రీన్ పైన ఉంటున్న చార్ట్ చూడండి ఈ చార్ట్ మీకు కనిపిస్తుంది క్లియర్గా ఇది సిమెంట్ సెక్టర్ కి నిఫ్టీ కి ఇక్కడ చూడండి 2011 లో మనకి ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ఆ తర్వాత వెరీ గుడ్ అప్సైడ్ వెళ్ళింది ఆ తర్వాత 2014 లో బ్రేక్అవుట్ అండ్ వెరీ గుడ్ అప్సైడ్ వెళ్ళింది 2016 లో బ్రేక్అవుట్ అండ్ నౌ ఇప్పుడు మీరు చూసినట్లయితే జూలైలో మనకి ఇప్పుడు ఫ్రెష్గా 2021 లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్స్ ఇచ్చింది సో మల్టీ ఇయర్ కన్సాలిడేషన్ ఇది మీరు అనుకుంటే దగ్గర 4 ఇయర్స్ యొక్క బ్రేక్అవుట్ అండ్ ఇది ఈ మంత్ ఓకే దిస్ ఈజ్ మంత్లీ చార్ట్ ఓకే సో ఇలాంటి మూవ్స్ మనకి ఇంకా సిమెంట్ సెక్టర్లో ఇంకా మంచి స్టాక్స్లో ఇంకా మూమెంట్ ఉంది అనేది నా అభిప్రాయం ఓకే సో ఇక్కడ నేను రాంగ్ కూడా అవ్వచ్చు బట్ నేను రాంగ్ అయినప్పుడు నా స్టాప్ లాసెస్ని నేను తెలుసుకొని నేను ఎగ్జిట్ అయిపోతాను ఓకే సో ఇది ఎనాలిసిస్ దీని వెనుకున్న ఎనాలిసిస్ ఇప్పుడు నేను మీకు స్టాక్స్ చూపిస్తాను ఓకే సో ఆ స్టాక్స్ ఏవేంటి స్టాక్స్ నేను మీకు ఆల్రెడీ లిస్ట్లో చూపించాను శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ ఫ్రెండ్స్ మనం 30-35 లెవెల్స్ ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు మనకి డౌ థీరీ మీద నేను మాట్లాడినప్పుడు చెప్పాను మీకు 30-33 లెవెల్స్ మనకి డౌ థీరీలో ఇట్ ఈస్ ఎ బ్రేక్అవుట్ ఇవాళ మనం 90 లెవెల్స్లో ఉన్నాం దిస్ ఈజ్ వన్ ఇయర్ ఓకే సో వెరీ గుడ్ కంపెనీ తర్వాత ఓరియంట్ సిమెంట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టాక్ ఇన్ సిమెంట్స్ అండ్ మనకి ఇప్పుడు ఉన్న లెవెల్స్లో మనకి అఫోర్డబుల్ ఎంట్రీస్ ఇవ్వటానికి ఈ స్టాక్ అనేది ఉంది అండ్ ఇక్కడ నేను మాట్లాడే డిస్కషన్ అంతా కూడా కమింగ్ డౌన్ ద లేన్ ఫ్రెండ్స్ 6 మంత్స్ ఓకే 6 మంత్స్ వ్యూని పెట్టుకొని నేను డిస్కస్ చేస్తున్నాను ఓకే అది గుర్తుపెట్టుకోండి సో స్టాప్ లాసెస్ అనేవి కొంచెం డీప్గా ఉంటాయి నియర్ టు 15-20% స్టాప్ లాసెస్ ఉంటాయి అవి గుర్తుపెట్టుకోండి సాంగీ ఇండస్ట్రీస్ ఆ తర్వాత ర్యామ్కో ఇండస్ట్రీస్ సాంగీ ఇండస్ట్రీస్ ఆల్సో ఫ్రెండ్స్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఆ తర్వాత ర్యామ్కో సిమెంట్స్ అండ్ ర్యామ్కో ఇండస్ట్రీస్ సిమిలర్గా ఉంది బట్ ఇక్కడ నేను ర్యామ్కో ఇండస్ట్రీస్ని సెలెక్ట్ చేసుకున్నాను మీరు సిమిలర్ థింగ్స్ మీరు ర్యామ్కో సిమెంట్స్లో కూడా మీరు అప్లై చేయొచ్చు అండ్ దేర్ ఈజ్ అదర్ కంపెనీస్ ఆల్సో డెక్కన్ సిమెంట్స్లో కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా మీ అనాలిసిస్ని యూజ్ చేసి దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఈ స్టాక్స్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ నేను ఈ సండే నేను వర్క్షాప్ క్రియేట్ చేస్తున్నాను 3 అవర్స్ వర్క్షాప్ ఇందులో నేను స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్లో మనం స్టాక్స్ని ఎలా ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత ఎలాంటి స్టాక్స్ని మనం హోల్డ్ చేయాలి అలాగే మినిమం రిస్క్ మ్యాక్సిమం రివార్డ్స్తో మనం ఏ విధంగా ఎంట్రీస్ తీసుకోవచ్చు ఓకే అలాగే లో రిస్క్ సెటప్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు
ట్రైలింగ్ స్టాప్ లాసెస్ని మనం స్టాప్ లాస్తో పాటు టార్గెట్స్ని ఏ విధంగా మనం ట్రైల్ చేసుకోవచ్చు అండ్ ఆబ్జెక్టివిటీ ఓకే టూ మెనీ డెసిషన్స్ ఒక ప్లేస్లో కాకుండా ఆబ్జెక్టివ్ అనాలిసిస్ మనం ఓకే ఆబ్జెక్టివ్గా ఓకే దిస్ ఈజ్ అ బ్రేక్అవుట్ ఇక్కడ నేను ఎంటర్ అవుతున్నాను ఓకే దిస్ ఈజ్ మై స్టాప్ లాస్ ఇలా ఆబ్జెక్టివ్గా మనం ఏ విధంగా ఎంట్రీస్ తీసుకోవచ్చు టార్గెట్స్ అచీవ్ అవ్వచ్చు స్టాప్ లాసెస్ ప్లేస్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి డిస్కస్ చేస్తాను మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఇక్కడ నాకు వాట్సాప్ ఆర్ మనకి వాట్సాప్ టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు అలాగే మీరు మెయిల్ కూడా చేయొచ్చు మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఓకే సో ఫస్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేస్తాను చూడండి అన్ని స్టాక్స్ కూడా నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేస్తాను విచ్ ఈజ్ ఓరియంట్ సిమెంట్స్ ఓకే సో ఈ ఓరియంట్ సిమెంట్స్ చార్ట్ చూద్దాం దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ చార్ట్ అండి సో ఈ ఓరియంట్ సిమెంట్ చార్ట్స్ ఓకే సో ఆఫ్టర్ మనకి ప్రీవియస్ హైస్ మనం చూసినట్లయితే దగ్గర దగ్గర 224 లెవెల్స్లో మనకి ప్రీవియస్ 240 ఆర్ 230 ఓకే లెవెల్స్ మనకి ప్రీవియస్ హైస్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ స్టాక్ చూడండి ఆఫ్టర్ నేను మీకు ఇక్కడ ఆల్ టైమ్ హైస్ నుంచి ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తాను అండ్ మనకి బ్రేక్అవుట్స్ ఆ తర్వాత వెరీ గుడ్ అప్ సైడ్ సో ఇప్పుడు ఈ స్టాక్లో నేనేం చేస్తానంటే ఇవాళ ఇంకా ప్రైసెస్ ఇందులో అప్డేట్ అవ్వలేదు బట్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఓకే సో ఏ ప్రైసెస్లో మనం ఉన్నాము అనేది సో ఫస్ట్ స్టాక్ 153లో మనం ఉన్నాము 153.5 సో మనకి ఇవాళ బయింగ్ ట్రిగ్గర్ అనేది హ్యాపెన్ అయింది ఫ్రెండ్స్ సో 152 లెవెల్స్ మనం బయింగ్ ఓకే మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ 94 లెవెల్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ సో అరౌండ్ 10-12% మీకు స్టాప్ లాస్ రావచ్చు సో 152 ఆర్ 155 మధ్యలో బై చేసుకోండి ఆ తర్వాత 94 లెవెల్స్ స్టాప్ లాస్గా పెట్టుకోండి ఓకే సో రీజన్ బిహైండ్ సెలెక్టింగ్ ద స్టాక్ నేను మీకు చూపించాను కంటిన్యూస్ ఫాల్ ఆ తర్వాత ఇప్పుడు స్టాక్ అనేది బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది ఇది ప్రైస్ చార్ట్ ఇప్పుడు నేను రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ చూపిస్తాను రిలేటివ్ ప్రైస్ చార్ట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ప్రైస్ చార్ట్లో ఆల్రెడీ మనకి బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ అనేది మూవ్ అయింది బట్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్లో ఇప్పుడే మనకి ఫ్రెష్ బ్రేక్అవుట్ అయింది రేపొద్దున ఈ లెవెల్స్ నుంచి ప్రీవియస్ హైస్కి వచ్చిన రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఈ లెవెల్స్ నుంచి ప్రీవియస్ హైస్కి వచ్చిన స్టాక్లో మనకి హ్యూజ్ మూమెంట్ మనం చూడొచ్చు సో అదండి సెలెక్ట్ చేసిన రీజన్ సో ఓరియంట్ సిమెంట్స్ మనకి ప్రైస్ బ్రేక్అవుట్స్ అలాగే రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ కూడా బ్రేక్అవుట్స్ అఫోర్డబిలిటీ ఉంది నేను డౌన్ ద లైన్ మాట్లాడుతున్నాను 3 months to 6 months సో నాకు ఇక్కడ 10-12% నేను స్టాప్ లాస్ పెట్టుకొని 152 to 155 మీకు నేను చెప్పాను 94 లెవెల్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి ఓకే సో క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఎంత వస్తుంది వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఓకే సో స్టాప్ లాస్ అనేది ఎంత పర్సెంట్ వస్తుందో చూడండి నెక్స్ట్ స్టాక్ ఫ్రెండ్స్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ చూడండి శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ ఇది అగైన్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఓకే ఫస్ట్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ గురించి మాట్లాడతాను తర్వాత ప్రైస్ చార్ట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి సో ఇది చూడండి దిస్ ఈజ్ యువర్ పోల్ ఓకే పోల్ అండ్ ఫ్లాగ్లో రైట్ అండి సో ఇది మీ పోల్ ఆ తర్వాత ఇదంతా ప్యూర్ కన్సాలిడేషన్ రైట్ అండి ఈ కన్సాలిడేషన్ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే నేను మీకు ట్రెండ్ లైన్ కూడా డ్రా చేయడానికి ట్రై చేస్తాను ఓకే సీ దిస్ ఓకే సో ఈ కన్సాలిడేషన్ తర్వాత మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ బ్రేక్అవుట్తో పాటు దిస్ ఈజ్ అ పవర్ఫుల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ ఓకే సో విచ్ ఈజ్ వీక్ బ్రేక్అవుట్ అండ్ బేర్ ట్రాప్ సో ఈ ప్యాటర్న్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ మీకు నేను చెప్పాను దిస్ ఈజ్ మన పోల్ ఆ తర్వాత ఇదంతా కన్సాలిడేషన్ ఫ్లాగ్ అది మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది సో దిస్ ఈజ్ ద రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్లో మనకి ఈ బ్రేక్అవుట్స్ అనేవి మనం చూస్తున్నాం ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ప్రైస్ చార్ట్లో మనం చూసినట్లయితే ప్రైస్ చార్ట్లో కూడా మనకి బ్రేక్అవుట్స్ అయినాయి ఫ్రెండ్స్ ఇవాళ ఎంత లెవెల్స్లో శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ ఉందో చూద్దాము 94-95 లెవెల్స్లో ఉంది మనకి ఆల్రెడీ ఎంట్రీస్ అనేవి ట్రిగ్గర్ అయినాయి 90 లెవెల్స్ మనకి ట్రిగ్గర్ ఎంట్రీస్ 90-95 మనం బై చేసుకుంటాము మన స్టాప్ లాస్ని మనం దగ్గర దగ్గర 80 లెవెల్స్లో పెట్టుకుంటాం సో ఇక్కడ కూడా మీకు 12-14% సమ్వేర్ అరౌండ్ అంత స్టాప్ లాస్ అనేది మీకు ఉంటుంది దగ్గర దగ్గర ఓకే సో అరౌండ్ 12% స్టాప్ లాస్ ఉంటుంది సో అగైన్ లెవెల్స్ ఫ్రెండ్స్ మీకు 90 లెవెల్స్ నుంచి 95 మనకి వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి 80 సో ఇది మనకి శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఈ వర్క్షాప్ గురించి డీటెయిల్స్ కావాలంటే కనుక ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ నేను మనకి ఈ వర్క్షాప్ రిలేటెడ్ మెటీరియల్ ఏదైతే ఏమేమి డిస్కస్ చేస్తాను అనేది ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను సో ఈ టెలిగ్రామ్ ఛానల్ మీరు తెలియాలి అంటే ఓకే మన డిస్క్రిప్షన్లో నేను లింక్ ఉంచుతాను దాంతోపాటు మీరు థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేసినట్లయితే కనుక మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా వస్తుంది అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే
రైట్. సో నెక్స్ట్ స్టాక్ ఫ్రెండ్స్ నేను మీతో డిస్కస్ చేయబోయేది రామ్కో ఇండస్ట్రీస్. రామ్కో ఇండస్ట్రీస్ చూడండి, ఈ ఇది కూడా అగైన్ ఈ రామ్కో ఇండస్ట్రీస్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఫస్ట్. సో చూడండి, కంటిన్యూస్ అండర్ పర్ఫార్మర్, ఇదే నేను మీకు చెప్పేది. 2018 నుంచి రీసెంట్ టైమ్స్ వరకు కంటిన్యూస్ అండర్ పర్ఫార్మర్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ ఫాల్ కన్సాలిడేషన్ కన్సాలిడేషన్ పైన బ్రేక్అవుట్. సో దిస్ ఈజ్ వాట్ ఐ లైక్ ఫ్రెండ్స్. సో ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏదో బ్రేక్అవుట్ అయ్యింది లేకపోతే వాల్యూమ్స్, ఇది కాదు, స్ట్రెంగ్త్ ఎలా ఉంది రిలేటివ్గా, హౌ ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఈ ఈ ప్రిన్సిపల్ వల్ల, రిలేటివ్ స్ట్రెంగ్త్ కాన్సెప్ట్ వల్ల దీన్ని నేను సెక్టర్స్కి స్టాక్స్కి ఇదే కాన్సెప్ట్ నేను మీకు చెప్పాను. ఓకే, ఫార్మాస్ని మనం ఫస్ట్, ఫార్మా, ఐటీ, మెటల్స్ ప్రతి ర్యాలీలోనూ వీ హ్యాడ్ పార్టిసిపేటెడ్. ప్రతి ర్యాలీ కూడా నేను మీకు వెల్ బిఫోర్ నేను ఇన్ఫార్మ్ చేశాను. ఓకే, సో అప్ టు ద వ్యూవర్స్. ఓకే, సో వాళ్ళు దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారు అనేది అప్ టు దెమ్. బట్ స్టూడెంట్స్, టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్, ఈ కాన్సెప్ట్స్ని మేము వీఆర్ యూజింగ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇన్ ఇంట్రాడే ఆల్సో ఫ్రెండ్స్. సో ఇవాళ మీరు చూడండి మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, హౌ వెరీ గుడ్ మూమెంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్లో వెరీ గుడ్ మూమెంట్, కాల్ ఆప్షన్ నిఫ్టీ కాల్ ఆప్షన్ వెరీ గుడ్ మూమెంట్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ వెరీ గుడ్ మూమెంట్, 50 నుంచి ఇవాళ, సో 50 లెవెల్స్ నుంచి 10-20 పాయింట్స్ స్టాప్ లాస్తో ఇవాళ 300 లెవెల్స్ వెళ్ళింది ఫ్రెండ్స్. సో చూడండి, దిస్ ఇస్ నేను పోస్ట్ చేశాను ఇది, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ వాళ్ళు పోస్ట్ చేసినవి నేను మీకు ఇక్కడ పోస్ట్ చేశాను. ఓకే, సో దిస్ ఇస్ ద వండర్ఫుల్ కాన్సెప్ట్. పీపుల్ ఎప్పుడు కూడా ఇది ప్రాపర్ బ్రేక్అవుటా, లేకపోతే ఇక్కడ వాల్యూమ్ ఉందా, డెలివరీ ఉందా, లేకపోతే ఇది ఉందా, అది ఉందా, ఇది ప్రాపర్, సో దీనిలో కాలం గడుపుకుంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇవన్నీ కూడా మేము డిస్కస్ చేసేవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఇన్ ద సెన్స్ మీకు, నాకు, అందరికీ ఇక్కడ చూసే, క్లాస్ చూసే ప్రతి ఒక్కరికి ఒకేలా కనిపిస్తాయి. సో ఆ ఆబ్జెక్టివిటీ వలన మనకి అనాలిసిస్ అనేది సింపుల్ అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ ఆబ్జెక్టివిటీ లేనందువల్లనే మనకి ట్రేడింగ్ అనేది చాలా హెక్టిక్గా, డిఫికల్ట్గా మారుతుంది. ఓకే, సో అప్ టు యూ. అండ్ ఇది రామ్కో ఇండస్ట్రీస్, నేను మీకు రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ప్రైస్ చార్ట్ నేను ఓపెన్ చేస్తాను. ప్రైస్ చార్ట్ చూసినట్లయితే వాల్టైల్డ్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, రామ్కో సిమెంట్స్ ఆల్రెడీ వాల్టైల్గా ఉంది. ఇక్కడ కూడా మనకి బ్రేక్అవుట్స్ అనే, ఇక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో రామ్కో ఇండస్ట్రీస్ నేను మీకు ఇక్కడ ఇవాళ ఏ ప్రైస్లో ట్రేడ్ అవుతుందో చూద్దాము. రామ్కో ఇండస్ట్రీస్ దగ్గర దగ్గర 335లో ట్రేడ్ అవుతుంది. సో మనకి ఎంట్రీ లెవెల్స్ ఆల్రెడీ మనకి మూవ్ అయ్యింది స్టాక్ ఎంట్రీ లెవెల్స్ నుంచి. ఓకే, సో లిటిల్ మూవ్ అయింది. ఓకే, సో ఈ స్టాక్లో మనం ఏం చేయొచ్చు అంటే దగ్గర దగ్గర 310 నుంచి, ఇవాళ ఎక్కడైతే ఉన్నాం మనం, 335 నుంచి 335 వరకు మన ఎంట్రీస్, ఆ తర్వాత మీరు స్టాప్ లాస్ తీసుకునేది 260. ఓకే, సో డీప్ స్టాప్ లాసెస్, ఒకవేళ ఇది మీకు మీ ట్రేడింగ్కి సెట్ అవ్వకపోతే కనుక రామ్కో ఇండస్ట్రీస్ని మీరు పాస్ ఆన్ చేయొచ్చు. బట్ ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే కనుక, క్లోజ్ టు 310 వస్తే కనుక, 310-315 వస్తే కనుక ఇట్ ఈస్ బెటర్. బట్ ముందు చెప్పిన స్టాక్స్ దే ఆర్ వెరీ గుడ్ అట్ లెవెల్స్. ఓకే, మంచి లెవెల్స్లో ఉన్నాయి. బట్ రామ్కో ఇండస్ట్రీస్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ దేర్. నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేయబోయేది సాంగి ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సాంగి ఇండస్ట్రీస్ ఒకసారి చూడండి, ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ చూడండి. సో ఆల్ టైమ్ హై ఇది 2017 నుంచి, అగైన్ సేమ్ ఫార్ములా ఫ్రెండ్స్, 2017 నుంచి సాంగి ఒక అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు బ్రేక్అవుట్స్ అనేవి అవుతున్నాయి. సో ఇన్ ద సేమ్ వే మీరు ప్రైస్ చార్ట్ చూసినట్లయితే సాంగి ఇండస్ట్రీస్ చూడండి, 2017లో ఆల్ టైమ్ హైస్ మేక్ చేసింది దగ్గర దగ్గర 140 లెవెల్స్. ఇప్పుడు మనకి లోస్ కూడా మనకి 15-16 రూపీస్ సాంగి ఇండస్ట్రీస్. ఇప్పుడు మనం చూసినట్లయితే 60 లెవెల్. సో సాంగి ఇండస్ట్రీస్కి కెపాసిటీ ఉంది, ఇక్కడ నుంచి డబల్ అవటానికి కూడా ఇట్ హ్యాస్ కెపాసిటీ. ఓకే, అండ్ మనకి ఎంట్రీ లెవెల్స్కి కూడా ద స్టాక్ ఈజ్ వెరీ నియర్ టు అవర్ ఎంట్రీ లెవెల్స్. మనం ఎంట్రీ అవ్వటానికి కూడా ఇవాళ అఫ్కోర్స్ 5% మూవ్ ఇచ్చింది, బట్ అదేం పెద్ద ఇది కాదు. ఓకే, నేను మీకు చెప్తాను ఎంట్రీ లెవెల్స్ చెప్తాను సాంగి ఇండస్ట్రీస్. ఓకే, సో ఎప్పుడు మనం ఈ స్టాక్లో ఎంటర్ అవచ్చు, అగైన్ ఇక్కడ మీరు ఆ ప్యాటర్న్ చూడండి, విచ్ ఇస్ వీక్ బ్రేక్అవుట్ అండ్ బేర్ ట్రాప్. ఓకే, సో 59 లెవెల్స్ ఫ్రెండ్స్, 59-65. ఓకే, సో 59-65 మన ఎంట్రీస్, ఆ తర్వాత స్టాప్ లాసెస్ మీరు 52 దగ్గర పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ కూడా మీకు కొంచెం 10-12% ఆఫ్ స్టాప్ లాస్ ఉండొచ్చు. ఎనీవే,
ఓకే సో దగ్గర దగ్గర యా 12% స్టాప్ లాసెస్ ఉండొచ్చు బట్ అగైన్ ఇంకొకసారి చెప్తాను నేను మీకు 59 నుంచి 65 స్టాప్ లాస్ పెట్టుకో ఎంట్రీస్ తీసుకోండి మనకి స్టాప్ లాస్ వచ్చేసి 52 పెట్టుకోండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది స్టాక్స్ 4 స్టాక్స్ విచ్ ఆర్ రియల్లీ లుకింగ్ వెరీ గుడ్ ఇందులో 3 స్టాక్స్లో మనకి ఫేవరబుల్ ఎంట్రీ లెవెల్స్ ఉన్నాయి ఓకే అండ్ డెక్కన్ సిమెంట్స్ అనే స్టాక్ కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ అనాలిసిస్ ఈ అనాలిసిస్ ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అయ్యి మీకు ఉపయోగపడితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ అనాలిసిస్ మీకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే స్వింగ్ వర్క్షాప్కి ఓకే స్వింగ్ ట్రేడింగ్ వర్క్షాప్కి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్.